నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మన నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈ వీడియోస్తో మీరు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు గాను అలాగే తేలిగ్గా చదువుకోవడానికి కోసం ఈ వీడియో సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ వీడియోలో అయితే మనం 6వ తరగతి జనరల్ సైన్స్లో 10వ పాఠం అయస్కాంతాలతో సరదాలు అనే పాఠ్యాంశాన్ని రివ్యూ చేద్దాం. చెత్త పోగువేయు ప్రదేశం నుండి ఇనుములను తీయడానికి క్రేన్ చివర ఒక అయస్కాంతం అమర్చబడి ఉంటుంది. అంటే దాన్ని మనం అయస్కాంతంతో ఉండే క్రేన్ని తీసుకొచ్చి చెత్త పైన పెట్టగానే దాంట్లో ఇనుప వస్తువును వేరు చేస్తారు. అలాగే అల్మరా లేదా రిఫ్రిజిరేటర్ తలుపులు వంటి ఇనుము ఉపరితలాలకు అంటుకునే స్టిక్కర్లలో కొన్ని పిన్ హోల్డర్లలో పిన్నులు హోల్డర్కు అతుక్కొని ఉంటాయి. కొన్ని పెన్సిల్ బాక్సులలో మూసే అమరిక లేకుండానే మనం మూత వేసినప్పుడు మూత గట్టిగా అతుక్కుపోతుంది. అటువంటి స్టిక్కర్లు, పిన్ హోల్డర్లు మరియు పెన్సిల్ బాక్స్ లోపల అయస్కాంతాలు అమర్చబడి ఉంటాయి. వీటిలో మనకి అయస్కాంతాలు ఉంటాయి. మరి అయస్కాంతాన్ని ఎవరు కనుగొన్నారు, అసలు అయస్కాంతం యొక్క చరిత్ర ఏంటో ఒకసారి అయితే చూద్దాం. పురాతన గ్రీస్ మాగ్నెస్ అనే గొర్రెల కాపరి ఉండేవాడట. అతను తన గొర్రెలను మేకులను మేత కోసం గొర్రెలను మేకలను మేత కోసం దగ్గరలోని పర్వతాలకు తీసుకెళ్లేవాడు. తన మందను అదుపు చేసేందుకు కర్ర తీసుకుని వెళ్ళేవాడు. ఆ కర్రకు ఒక చివరన చిన్న ఇనుప ముక్క అమర్చబడి ఉంది. ఒకరోజు తన కర్రను పర్వతం మీద ఉన్న ఒక రాయిపై నుండి తీయడానికి గట్టిగా లాగవలసి రావడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆ రాయి కర్రని ఆకర్షిస్తున్నట్టు అనిపించింది. ఆ రాయి సహజ అయస్కాంతం, అందువల్ల అది గొర్రెల కాపరి కర్ర యొక్క ఇనుప కొనను ఆకర్షించింది. ఈ విధంగా సహజ అయస్కాంతాలు కనుగొనబడ్డాయని చెబుతారు. ఇదే అయస్కాంతం కనుగొనడం వెనుక ఉన్న కథ. అయితే బహుశా గొర్రెల కాపరి పేరు మీద కావచ్చు. అలాంటి రాళ్లకు మాగ్నటైట్ అని పేరు వచ్చారనమాట. అయితే మాగ్నటైట్ ఇనుమును కలిగి ఉంటుంది. మాగ్నీషియా అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మాగ్నటైట్ కనుగొనబడిందని కొంతమంది ప్రజలు నమ్ముతారు. ఏదేమైనా సరే అది మాగ్నీషియా అనే ప్రాంతంలో దొరికిందని కొంతమంది, అంటే మాగ్నస్ అనే గొర్రెల కాపరి కనుగొన్నాడని మరో విధంగా మొత్తం మీద వాటికి మాగ్నెట్స్ అని పేరైతే వచ్చింది. ఇనుమును ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలను అయస్కాంతాలు అంటారు. కొన్ని రాళ్లకు ఇనుప మేకులను ఆకర్షించే గుణం ఉందని ప్రజలు కనుగొన్నారు. ఈ రాళ్లకు చెందిన చిన్న ముక్కలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని కూడా వారు గుర్తించారు. సహజంగా లభించే ఈ పదార్థాలను వారు అయస్కాంతాలు అని పేరు పెట్టారు. అంటే కొన్ని రాళ్లకు ఈ పదార్థాలను ఆకర్షించే లక్షణం ఉంటుంది కాబట్టి వాటిని అయస్కాంతాలని పేరు పెట్టారు. ఇనుప ముక్కల నుండి అయస్కాంతాలను తయారు చేసే ప్రక్రియ కూడా కనుగొనబడింది. దీన్నే మనకి కృత్రిమ అయస్కాంతాలు అంటారు. అంటే సహజంగా ప్రకృతిలో లభిస్తే సహజ అయస్కాంతాలు అంటారు, కృత్రిమంగా మనం తయారు చేస్తున్నాం కాబట్టి వీటిని కృత్రిమ అయస్కాంతాలు అంటారు. ఈ రోజుల్లో కృత్రిమ అయస్కాంతాలను వివిధ ఆకారాలలో తయారు చేస్తున్నారు. ఉదాహరణకు స్థూపాకారం, గుండ్రటి, అలాగే దండ అయస్కాంతాలు, గుర్రపనాడ అయస్కాంతాలు మొదలైనవి ఈరోజు మనం కృత్రిమంగా తయారు చేసుకుంటున్నాం. అయస్కాంతం, అనయస్కాంత పదార్థాలు. అయస్కాంతం కొన్ని పదార్థాలను ఆకర్షిస్తుందని, కొన్ని అయస్కాంతం వైపు ఆకర్షించబడవు. అయితే అయస్కాంతం వైపు ఆకర్షింపబడిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఉదాహరణకి ఇనుము, నికెల్ లేదా కోబాల్ట్. అయస్కాంతం వైపు ఆకర్షించబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అని అంటారు. ఉదాహరణకి ప్లాస్టిక్, తోలు. మరి అయస్కాంత ధ్రువాలంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఒక దండ అయస్కాంతం తీసుకుని కొద్దిసేపు ఇసుక లేదా మట్టిలో రుద్దినట్లయితే ఇనుప రజను అయస్కాంతాన్ని అంటుకోవడం గమనించవచ్చు. అయితే దండాయస్కాంతం యొక్క రెండు చివర్ల దగ్గర ఉన్న ప్రాంతం వైపు ఇనుప రజను ఎక్కువగా ఆకర్షింపబడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. అంటే దండాయస్కాంతం యొక్క రెండు చివర్లు కూడానే మనకి ఎక్కువగా ఉంటాయి, మధ్యగా తక్కువగా ఉంటాయి. అయస్కాంత ధ్రువాలు చివర భాగాల్లో ఉంటాయని చెప్పవచ్చు. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఒక అయస్కాంతానికి ధ్రువాలు అనేవి అయస్కాంత చివర బిందువుల వద్ద ఉంటాయి. అయస్కాంతాలు పురాతన కాలం నుండి ప్రజలకు తెలుసు. చైనాలో హోయాంగ్ టీ అనే చక్రవర్తి గురించి ఉంది. అతని వద్ద గల ఒక రథంపై ఏ దిశలోనైనా తిరగగలిగే ఒక విగ్రహం కలిగి ఉంటుందని చెప్తారు. ఆ విగ్రహం దారి చూపుతున్నట్లుగా చాచిన చేయి
కలిగి ఉంటుంది. విగ్రహానికి ఒక ఆసక్తికరమైన లక్షణం ఉంది. దాన్ని చాచిన చేయి ఎల్లప్పుడూ దక్షిణ వైపు చూపుతూ నిశ్చల స్థితిలో ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా తన చేయి దక్షిణం వైపు చూపించేటట్లుగా ఆ రథం పైన చక్రం పెట్టారట. అది హోయంగ్టీ అనే చైనా చక్రవర్తి దగ్గర ఉండేది. చక్రవర్తి తన రథంపై కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు విగ్రహం యొక్క చాచిన చేతిని చూడడం ద్వారా అతని దిక్కులను గుర్తించగలిగేవారు. ఇలా ఆ విగ్రహం చూపించిన దిశను ఆధారంగా వాళ్ళు దిశలు కనుగొనేవారు. స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉత్తర దక్షిణ దిశల్లోనే నిశ్చలంగా ఉంటుంది. అంటే ఒక దండాయస్కాంతాన్ని కానీ మనం పురులేని దారాలతో మనం వేలాడదీసామనుకోండి, ఖచ్చితంగా ఉత్తర దక్షిణలను సూచిస్తుంది అన్నమాట. ఉదయిస్తున్న సూర్యుని యొక్క దిశను ఉపయోగించి తూర్పు దిశను సుమారుగా కనుక్కోండి. తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడితే మీ ఎడం వైపు ఉన్నది ఉత్తర దిక్కు అవుతుంది. సూర్యుడిని ఉపయోగించడం ద్వారా దిక్కులను బాగా ఖచ్చితంగా కనుగొనలేకపోవచ్చు, కానీ మీరున్న రేఖపై ఉత్తర దక్షిణ దిక్కులు కనుగొనడం సహాయపడుతుంది. అంటే మనం ఒక మధ్యస్థ ప్రదేశానికి కానీ లేదా వేరే ప్రదేశానికి వెళ్ళామనుకోండి, తూర్పు పడమరలు పట్టుకోవడం కష్టమవుతుంది. ఉదాహరణకు సూర్యుడి యొక్క దిశ అనేది మనకి కాలంతో పాటు మనకి భూగోళం అనేది వాడడం వల్ల మనకి తూర్పు పడవల్లో గుర్తించడం కొద్దిగా కష్టమవుతుంది. కానీ మీరు అదే అయస్కాంతాన్ని ఉపయోగించినట్లయితే అది ఇప్పుడు కూడా ఒకే దిశను సూచిస్తాయి. ఉత్తరం వైపు చూపే అయస్కాంతం యొక్క చివరను దాని ఉత్తర కొన అని, దక్షిణ ధ్రువం అని లేదా ఉత్తర ధ్రువం అని అంటాం. దక్షిణ వైపు చూపే మరొక చివరను దక్షిణ కోణాన్ని లేదా దక్షిణ ధ్రువం అంటారు. వాటి ఆకారం ఏదైనప్పటికీ అన్ని అయస్కాంతాలు కూడా రెండు ధ్రువాలు ఉంటాయి. అంటే ఒక అయస్కాంతానికి రెండు ధ్రువాలు ఉంటాయన్నమాట. సాధారణంగా ఉత్తరం నార్త్ మరి దక్షిణం సౌత్ ధ్రువాలు అయస్కాంతంపై గుర్తించబడి ఉంటాయి. దశశతాబ్దాలుగా ప్రయాణికులు ఈ దిక్కులను కనుగొనడానికి ఈ లక్షణాలు ఉపయోగిస్తున్నారు. అంటే మొత్తం నావికులందరూ కూడాను, ప్రయాణికులుగా అందరూ కూడా నావిగేటర్స్ అంటాం కదా, వీళ్ళందరూ కూడా కేవలం ఈ అయస్కాంతం ఉపయోగించే దిక్కులు కనుగొనడం ఉపయోగించేవారు. పురాతన కాలంలో ప్రయాణికులు ఎల్లప్పుడూ తమతో తీసుకెళ్లే సహజ అయస్కాంతాలను దారంతో వేలాడదీయడం ద్వారా దిక్కులు కనుగొనేవారని చెప్తారు. తర్వాత కాలంలో అయస్కాంతం యొక్క ఈ లక్షణం ఆధారంగా ఒక పరికరం అభివృద్ధి చేయబడింది. దీన్నే మనం దిక్సూచి అంటాం. అయితే దిక్సూచి ఎలా ఉంటుంది? దిక్సూచి సాధారణంగా గాజు మూత కలిగిన చిన్న పెట్టె. పెట్టె లోపల ఇరుసుపై అయస్కాంతీకరించినటువంటి సూది స్వేచ్ఛగా తిరగగలిగేలా అమర్చబడి ఉంటుంది. దిక్సూచిపై దిశను గుర్తించడానికి డయల్ కూడా ఉంటుంది. డయల్ అంటే మనకి ఇలా రేఖలు చూపించేటటువంటి ఒక విధానం అన్నమాట. దీన్నే డయల్ అంటాం. ఈ డయల్ కూడా గుర్తించబడి ఉంటుంది. దిక్సూచిపై దిశలను గుర్తించడానికి డయల్ కూడా ఉంటుంది. ఈ దిక్సూచిని మనం ఏ ప్రదేశం యొక్క దిశలను తెలుసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఉంచాలి. విరామ స్థితిలో ఇది సూది ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది. డయల్లో గుర్తించబడిన ఉత్తర దక్షిణాలు సూది యొక్క రెండు చివరిలో ఉండే వరకు దిక్సూచి తిప్పాలి. ఇలా మనం దిక్సూచిని తిప్పుతూ ఉంటే రెండు ధ్రువాలు కూడా మనకు తెలుస్తాయన్నమాట. అయస్కాంత సూది యొక్క ఉత్తర ధ్రువాన్ని గుర్తించడానికి సాధారణంగా దీన్ని ప్రత్యేక రంగు ఉంటుంది. అంటే అయస్కాంతం అనేది ఉండేటప్పుడు కూడాను మీకు ఎరుపు రంగు నలుపు రంగులో ఉంటాయన్నమాట. ఉత్తర దిశని ఎరుపు రంగుతో వాళ్ళు ప్రత్యేకంగా రంగు వేసుకుంటారు. ఇంకా అయస్కాంతం, సొంత అయస్కాంతం మనం తయారు చేయవచ్చా ఒకసారి చూద్దాం. అయస్కాంతాలను తయారు చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఈ ఒక దీర్ఘచతురస్రాకారపు ఇనుప ముక్కను తీసుకొని టేబుల్పై ఉంచాలి. ఇప్పుడు ఒక దండాయస్కాంతాన్ని తీసుకొని దాని ధ్రువాలలో ఒకదానిని ఇనుప కడ్డీకి మరొక అంచు దగ్గర ఉంచాలి. దండాయస్కాంతాన్ని పైకి ఎత్తకుండా దాన్ని ఇనుప కడ్డి పొడవు వెంబడి మరొక చివరి చేరుకునే వరకు జరపాలి. అంటే ఒక దండాయస్కాంతం అంటే ఇనుప ముక్క పైన ఒక దండాయస్కాంతాన్ని తీసుకొని ఒకే దిశలో మనం కదుపుతూ ఉండాలన్నమాట. అయస్కాంతాన్ని పైకి ఎత్తి ఆ ధ్రువాలు ప్రారంభించిన ఇనుప కడ్డి యొక్క అదే కొనను తీసుకురావాలి. అంటే మళ్ళీ ఎక్కడైతే తీసాం మళ్ళీ అక్కడే తీసుకొచ్చి చేయాలి. ఇంతకుముందు చేసినట్టుగా ఇనుప కడ్డిపై అదే దిశలో అయస్కాంతాన్ని మళ్ళీ జరపాలి. ఇలా 30-40 సార్లు చేసినట్లయితే మనం తీసుకున్న ఇనుప కడ్డి కూడా మనకేమవుతుంది, మనకి అయస్కాంతంలో ప్రవర్తిస్తుంది అన్నమాట. అంటే ఒక పిన్ లేదా కొంత ఇనుప రజన్ను ఇనుప కడ్డీకి దగ్గరగా తీసుకువచ్చి అది అయస్కాంతంగా మారిందో లేదో తెలుసుకోవాలి. అయస్కాంతంగా మారకపోతే ఈ ప్రక్రియ మరికొంత సమయం పాటు కొనసాగించాలి. అయస్కాంతం యొక్క ధ్రువం మరియు దానిని జరిపే దిశ మారకూడదు. అంటే అయస్కాంతాన్ని ఏ దిక్కులో అయితే మీరు జరుపుతున్నారో ఆ ధ్రువం మార్చకుండా అదే దిశలో మళ్ళీ మళ్ళీ జరపాలి. ఇక దిక్సూచి తయారీ.
దండాయస్కాంతాన్ని ఉపయోగించి ఇనుప సూదిని అయస్కాంతీకరించాలి. ఇప్పుడు అయస్కాంతీకరించిన సూదిని చిన్న కార్క్ లేదా ఫోమ్ ముక్క లోనికి చొప్పించాలి. ఒక గిన్నె లేదా పాత్రలో నీటిలో ఒక కార్కు తేలేలా చేయాలి. సూదిని నీటిని తాకకుండా చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని నీటిలో మనం వేయాలి. అయస్కాంతాల మధ్య ఆకర్షణ వికర్షణ బలాలతో ఉంటాయి. ఫలితంగా మనకి ఏమవుతుంది, అది ఖచ్చితంగా అది దిక్సూచిలా సూచిస్తుంది అన్నమాట. మరి అయస్కాంతాల మధ్య ఆకర్షణ వికర్షణలు ఉంటాయంటే ఉంటాయండి. ఒకే ధ్రువాలు అంటే సజాతి ధ్రువాలు ఎల్లప్పుడూ వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఎప్పుడు కూడా ఆకర్షించుకుంటాయి. అయస్కాంతాన్ని దిక్సూచి దగ్గర తీసుకువస్తే ఏం జరుగుతుంది అంటే, అయస్కాంతానికి వ్యతిరేక దిశని వెంటనే ఏమవుతుంది, ఇంకో అయస్కాంతం ఆకర్షిస్తుంది. ఫలితంగా ఉత్తర ధ్రువం దగ్గరికి ఏ దిక్సూచి తీసుకొచ్చామంటే దక్షిణ దిశను చూపిస్తుంది అన్నమాట. అలాగే కొన్ని జాగ్రత్తలు, వేడి చేసినప్పుడు, శుతితో కొట్టినప్పుడు లేదా కొంత ఎత్తు నుండి పడేసినప్పుడు అయస్కాంతాలు వాటి లక్షణాలను కోల్పోతాయి. అయస్కాంతాలను సరిగ్గా భద్రపరచకపోతే ధర్మాలను కోల్పోతాయి. దండాయస్కాంతాలను సురక్షితంగా ఉంచడానికి వాటి విజాతి ధ్రువాలు ఒకే వైపు ఉండే విధంగా జతను ఉంచాలి. వాటి మధ్య ఒక చెక్క ముక్కను ఉంచాలి. అలాగే రెండు మెత్తటి ఇనుప ముక్కలను రెండు చివర్ల ఉంచాలి. అంటే రెండు చివర్లు కూడా మెత్తటి ఇనుప ముక్కలు అయితే పెడతారనమాట. ఓకేనా, గుర్రపునాడ అయస్కాంతానికి ఒక ఇనుప ముక్కను ధ్రువాల మధ్యలో ఉంచాలి. క్యాసెట్లు, మొబైల్స్, టెలివిజన్, మ్యూజిక్ సిస్టమ్, కాంపాక్ట్ డిస్క్లు మరియు కంప్యూటర్లకు దూరంగా అయస్కాంతాలను ఉంచాలి. ఎందుకంటే వీటి యొక్క అయస్కాంతత్వ లక్షణం అనేది వాటి మీద పడి అవి పాడైపోయే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ముఖ్యంగా టీవీలు అయితే పాడైపోయే లక్షణం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక అభ్యాసంలోకి వద్దాం. ఈ క్రింది ఖాళీలను పూరించండి. సో కృత్రిమ అయస్కాంతాలు డాష్ ఆకృతిలో ఉంటాయి. అంటే దండాయస్కాంతాలు ఉండొచ్చు, గుర్రపునాడు ఉండొచ్చు, స్థూపాకారం ఉండొచ్చు, గుండ్రటి చెవులు కూడా ఉండొచ్చు. అయస్కాంతంచే ఆకర్షింపబడే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. కాగితం డాష్ కాదు, అయస్కాంత పదార్థం కాదు. గతంలో నావికులు అయస్కాంత దిక్సూచి వేలాడదీయడం ద్వారా దిక్కులను కనుగొనేవారు. అయస్కాంతానికి ఇప్పుడు ఎన్ని ధ్రువాలు ఉంటాయి? రెండు ధ్రువాలు ఉంటాయి. ఒక స్థూపాకార అయస్కాంతం ఒకే ధ్రువాన్ని ఉంటుంది, తప్పు. కృత్రిమ అయస్కాంతాలను గ్రీసులో కనుగొన్నారు, తప్పు. అయస్కాంతం యొక్క సజాతి ధ్రువాలు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి, రైటు. దండాయస్కాంతాన్ని ఇనుపరజం దగ్గర తీసుకొచ్చినప్పుడు దాని మధ్య భాగంలో ఎక్కువ ఉంటుంది, తప్పు. దండాయస్కాంతాలు ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశను చూపిస్తాయి, రైటు. ఏ ప్రదేశంలో అయినా తూర్పు పడమల దిశను కనుగొనడానికి దిక్సూచి ఉపయోగించవచ్చు, ఇది కూడా కరెక్ట్. అంటే ఉత్తర దక్షిణంలో మనకు తెలిసినట్లయితే తూర్పు పడమలు మనకు తెలిసిపోతాయి అన్నమాట. రబ్బర్ ఒక అయస్కాంత పదార్థం కాదు. తర్వాత చూడండి, ఇక్కడ ఒక నిలువ వరుస మనకి ఇది పదకేలి అవుతుందన్నమాట. ఈ పదకేలి అనేది మీరు చూసుకోవాలి, ఇది ఇక్కడికి సంబంధం లేదు. సో అంతేకాకుండా, సో చూడండి ఇక్కడ రెండు వరుసలు అయితే ఇచ్చారు, వీటిని జత చేయండి. పడవ అయస్కాంతం వైపు ఆకర్షింపబడుతుంది, అయస్కాంతం వల్ల పడవ ప్రభావితం కాదు. ఇలా ఒక యాక్టివిటీ అయితే ఇచ్చారు, దీన్ని వదిలేయండి. తర్వాత గాలిలో తేలియాడే లాపుల ద్వీపం గల కల్పిత గాథలు ఎవరంటారంటే గలివర్ ట్రావెల్స్ అంటారు. గలివర్ ట్రావెల్స్లో మనమైతే దీని గురించి చర్చించవచ్చు. ఇదండి మనకి అయస్కాంతాలతో ఆడుకోవడం ఉండేటటువంటి పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కీ పాయింట్స్ అన్నమాట. ఈ వీడియో పైన మీ సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. అంతేకాకుండా మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.